అత్తారింటికి దారితీతో తెలుగు వారికి బాపు బొమ్మగా దగ్గరైన ముద్దుగుమ్మ ప్రణీత. పవర్ స్టార్ సినిమాలో సెకండ్ లీడ్ కావడం, స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేయడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత లాక్డౌన్ టైంలో పెళ్లి చేసుకున్న ప్రణీత రీసెంట్ గా 12 బిడ్డకు జన్మనిచ్చింది. ప్రణీత తన బిడ్డను ఎత్తుకుని మురిపెంగా చూస్తున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ పుష్ప హిట్తో మరింత క్రేజ్ పెంచుకుంటూ వెళుతున్నాడు. బాలీవుడ్ లో సైతం సత్తా చాటుతో ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలో కాంట్రవర్సీలు కూడా బన్నీ మీద పడుతున్నాయి. ర్యాపిడో బైక్ యాడ్ విషయంలో వివాదం ఎదుర్కొన్న బన్నీకి ఇప్పుడు మరో కాంట్రవర్సీ వచ్చి పడింది. ఐఐటి ఎన్ఐటి ర్యాంకుల విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ బన్నీపై అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ షో క్లైమాక్స్ కు చేరింది. మెగా ఫినాలే కోసం మెగాస్టార్ కదిలొచ్చాడు. వీరితో పాటు విరాట పర్వం టీం కూడా సందడి చేయబోతోంది. టాప్ 6 కంటెస్టెంట్స్ తో బాలయ్య చేసిన సందడి మర్చిపోకముందే మెగాస్టార్ చిరు గ్రాండ్ మెగా ఫైనల్లో ఫైనలిస్ట్ ని అనౌన్స్ చేసి కప్ అందించబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో పిక్స్ చక్కర్లు కొడుతున్నాయి. నయనతార తెరపై సూపర్ స్టార్, పర్సనల్ లైఫ్ లో సెన్సేషనల్ స్టార్. లవ్ మ్యారేజ్ విషయంలో ఇప్పటిదాకా ఉన్న ఉత్కంఠకు మహాబలిపురంలో విఘ్నేష్ శివన్ వేసిన మూడు ముళ్లతో తెరపడింది. తిరుమల శ్రీవారిని దర్శించుకునే సమయంలో కాస్త కాంట్రవర్సీ అయినా వారి పెళ్లి వేడుకలో భాగంగా తమిళనాడు వ్యాప్తంగా 100,000 మందికి వారికి నచ్చిన వంటకాలతో భోజనాలు పెట్టించి రికార్డు సృష్టించారు. నాగార్జున 1,000 పవర్ ఉన్నోడిగా పాన్ ఇండియా రేంజ్ లో ప్రొజెక్ట్ కాబోతున్నాడు. బ్రహ్మాస్త్ర చిత్రంలో నాగార్జున పవర్ ఇది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది. తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా నుంచి రీసెంట్ గా నాగార్జున క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. నా క్యారెక్టర్ పేరు ఆర్టిస్ట్ అనీష్ శెట్టిగా పరిచయం చేశారు.